శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్ రోడ్ రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మాలాధారులకు శ్రీ సాయిబాబా వారి అన్నప్రసాదం వితరణ జరుగుతోంది. గత ఏడాది 63 రోజులు సుమారు 50,000 మంది మాలాధారులకు బాబావారి అన్నప్రసాదం పెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా బాబావారి ప్రసాదం పెట్టడం జరిగింది. ఈ రోజుతో 19 రోజులు పూర్తయిన సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నూకల శేషగిరిరావు గారు మాట్లాడుతూ, గత 19 రోజుల నుండి రోజుకి 250 మంది మాల ధరించిన స్వాములకు బాబావారి అన్నప్రసాదం పెట్టడం జరుగుతోందని, అలాగే 13 సంవత్సరాల నుండి వృద్ధులకు, వికలాంగులకు, యాచకులకు, నిరుపేదలకు మధ్యాహ్నం హారతి అనంతరం బాబావారి నిత్య అన్నప్రసాదం పెట్టడం జరుగుతోందని తెలిపారు. ఈ ప్రాంగణంలో రోజు నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి వేరుగా మాలధారుల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు వడ్డిస్తున్నామని తెలిపారు. ధ్యాన మందిరం రైల్వే న్యూ కాలనీ విశాఖ జిల్లా. గత 13 సంవత్సరాల నుంచి ఈ మందిరంలో నిత్య అన్నదానం నిర్వహించబడుతుంది. యాచకులకు కానీ, ఇక్కడ పనిచేసుకున్న వాళ్ళకి కానీ, లేదంటే ఆకలి కొన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి 13 సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం నిర్వహించబడుతుంది. ఆ భాగంగానే గత సంవత్సరం మాల ధరించిన విశాఖ జిల్లాలో మాల ధరించిన ప్రతి ఒక్కరికి స్వామి మాల కానీ, అయ్యప్ప మాల కానీ, షిరిడి మాల కానీ, శివమాల కానీ ధరించిన ప్రతి ఒక్కరికి అన్నార్తిని తీర్చే అవకాశం ఇక్కడ కలిగింది. ప్రతి ఒక్కరూ లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది, దగ్గర దగ్గర 50,000 మందికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ఈ మందిరంలో ఈ నెల 27 తారీఖున, అక్టోబర్ 27 తారీఖు నుంచి మొదలుపెట్టాము. ఇది ఈ కార్యక్రమం ఇలాగే జనవరి వరకు ఉంటుందని అనుకుంటున్నాము. ప్రతిరోజు 200 నుంచి 300 మంది మా యొక్క స్వాములు భోజనానికి వస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా రుచిగా శుచిగా వండి వడ్డిస్తున్నామండి. ఎవరికి ఇబ్బంది పడకుండాను ప్రతి ఒక్కరు వచ్చి ఎవరికి ఇబ్బంది ఉన్నా ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వినియోగించుకుని కూడుతున్నాము. అలాగే 13 సంవత్సరాల నుంచి నిత్యానందం నిలబడుతుంది భక్తుల సహకారంతో, వారికి అందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు నిత్యానందానం జరుగుతూ, అలాగే ఆ కార్యక్రమంలో అది 12 గంటల మొదలవుతుందండి. ఇది అలాగే ఇది 1 గంట నుంచి మొదలవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనకుండా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇవాళకి 18 రోజుల నుంచి 18 రోజులు అవుతుందండి ఈ కార్యక్రమం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం శ్రీ సాయినాథ. ఒక కార్యక్రమం అనేది గత 2 సంవత్సరాలు పెట్టి కొన్ని వేల జనాభాలకి ఇక్కడ భిక్షాదానం జరుగుతున్నది. అదే కాకుండా ప్రతి ఇయర్ కూడా శివుల స్వామిలకు కూడా ఇక్కడ భిక్ష కంటిన్యూ జరుగుతుంది. ఎవరి రోజు ప్రతిరోజు కూడా మినిమం 500 మందికి ఇక్కడ భిక్షాదానం కంటిన్యూగా జరుగుతుంది. మాల వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గర సౌకర్యాలు లేకపోయినచో ఇక్కడికి వచ్చి భిక్ష చేసే కార్యక్రమం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. రెండోది కూడా శ్రేష్టమైన ఫుడ్తో వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఎవరైనా వచ్చిన కూర్చుని భోంచేయడానికి సదుపాయం మాత్రం చాలా బాగుంది ఇక్కడ. రెండవది, ఈ యొక్క సాయిబాబా ట్రస్ట్ సభ్యులకి అందరికీ ధన్యపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలా ఈ యొక్క సావి కార్యక్రమాలు మరికొన్ని ఎక్కువగా చేయాలని నా మనసారా కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప. స్వాములందరూ కూడా భిక్ష చేస్తూ చాలా సంతృప్తిగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేదు. వాటర్ ప్రాబ్లం కానీ, ఫుడ్ విషయంలో కానీ, తర్వాత మెయింటెనెన్స్ విషయంలో కానీ స్వాములు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాగానే ఉంది, అన్ని బాగానే అవుతున్నాయి స్వాములకి, భవన్లకి, అందరికీ అంత బాగానే ఉంది. సాయిబాబా టెంపుల్లో చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం భవన మాల వేస్తాం, భవన ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ఇంటి ఇంటికాడ కంటే ఇక్కడే బాగానుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి, అన్ని రకాలుగా ఇక్కడే బాగుంటుంది. ఫిక్స్ కార్డ్లకైనా బాగుంది స్వామి. భోజనం డైలీ మేము మధ్యాహ్నం టైం వస్తున్నాను. భిక్షకి చాలా బాగా పెడుతున్నారు. భిక్ష చాలా బాగుంది. మా స్వామినందరికీ, భవానులకి, అందరికీ అనుకూలంగా మంచి ఫుడ్, మంచి భోజనం దొరుకుతుంది. చాలా ఆనందంగా ఉంది స్వామి. దీక్ష చేసిన చాలా సంతోషంగా ఉంటుంది స్వామి. బాగా మంచి భోజనం పెడుతున్నారు సాయిబాబా భక్తులు అందరూ కలిపి. చాలా ఆనందంగా ఉంది భిక్ష. మా స్వామినందరికీ, భవానులకి, అందరికీ భిక్ష పెరిగి చాలా ఆనందంగా ఉంది స్వామి.
Vizagvision channel ni subscribe cheskondi. Maa channel andistunna jatiya antarjatiya sthayi vartha visheshalu notifications kosam ikkada kanipistunna bell icon ni click cheyandi.